नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेनु जय नित्य जीवन విధానంలో వ్యాయామం భాగం కావాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఒలింపిక్ రన్ ను జెండా ఊపి మేయర్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డేని అత్యంత ఉత్సాహంగా క్రీడాకారులు జరుపుకోవడం ఆనందదాయకమని గంగాడ సుజాత అన్నారు. క్రీడలు మానసిక వికాసం శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని మేయర్ అన్నారు. రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఉత్సాహంగా ఈ ర్యాలీలో విద్యార్థులు క్రీడాకారులతో పాటు పాల్గొనడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. డిఆర్డీఏపీడీ బాబురావు, స్టెప్ సీఈఓ తేళ్ల రవికుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కమల్ షా, జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుర్రా భాస్కర్ రావు, బొడ్డు సుబ్బారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాకిరి ధనుంజయ, ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుల లెమ్యూల్ రాజు, ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు నల్లూరి మోహన్ రావు, వివిధ క్రీడల అసోసియేషన్ నాయకులు, పీఈటీలు, IIIT విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఒలింపిక్స్ డే సందర్భంగా, ఎందుకంటే ఇది దాదాపుగా క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అయినప్పటికీ కూడా యూరప్ కంట్రీస్ నుంచి ఇది ఫ్రాన్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ప్రతి 4 ఇయర్స్కి మరి ఒలింపిక్స్ ఆడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సమ్మర్లో ఉంటుంది, వింటర్లో ఉంటుంది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ వాళ్ళ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. అందులో భాగంగా ఈ రోజున మరి ఒలింపిక్స్ డే సందర్భంగా వీళ్ళందరూ కూడా 2K రన్ అంటే దాదాపుగా 2000 మంది స్కూల్ పిల్లలైతేమో, కాలేజీ వాళ్ళు అయితేనేమండి, అలాగే సచివాలయం నుంచి వాలంటీర్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అది చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఇంతమంది ఇంత ఎర్లీ మార్నింగ్ మరి గ్యాదర్ చేసి అందరి యొక్క ఇంట్రెస్ట్ని కూడా మరి తెలుసుకొని మరి అలాగనే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగనే అన్ని స్కూల్స్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వర్తించినటువంటి ఒలింపిక్ వాళ్ళ యూనిటీ వాళ్ళకి, అలాగనే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాను. వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో డిఎస్సీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు జిల్లా స్థాయి అధికారులు, మన నగర మేయర్ మేడం గారు గంగాడ సుజాత మేడం గారు, జిల్లాధికారులు అందరూ ఉన్నారు. అట్లాగే వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, స్కూల్ నుంచి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మూవ్ టుగెదర్ ఫర్ పీస్ అనే ఒక స్లోగన్ తోటి, నినాదంతో మేడం గారు చెప్పినట్టుగానే అందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో టు ఎంకరేజ్ ద పీపుల్ టు పార్టిసిపేట్ మోర్ అండ్ మోర్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అందరికి కూడా హెల్త్ అవేర్నెస్ని ఇవ్వాలి, ఫిట్నెస్ని ఇవ్వాలి. దానికోసం స్పోర్ట్స్ని గేమ్స్లోకి అందరూ కూడా ఏదర్ వాకింగ్ రన్నింగ్ ఎవరికి వీలైనటువంటి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్, దానికోసం ఈ అవేర్నెస్ని మనం మొన్న 27వ తారీఖున యోగా డేని జరుపుకున్నాం. అదే రీతిలో ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి కూడా ఈ హెల్త్ అవేర్నెస్ని ఇవ్వడం కోసం ఒలింపిక్ డేని ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఈ పెద్ద మొత్తంలో ఒక మాస్ మెగా రన్ అనేటువంటి, ఒలింపిక్ రన్ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వరల్డ్ డే
ఒలింపిక్ వరల్డ్ డే సందర్భంగా వరల్డ్ మరియు ఆల్ ఇండియా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలోని అన్ని స్టేట్లు ఆ స్టేట్లకు సంబంధించినటువంటి 13 జిల్లాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నది. ఇది శాంతి సమానత్వం ఐక్యతతో అందరూ ముందుకు పోవాలని గత 2 సంవత్సరాల నుంచి క్రీడాకారులు గాని ఎడ్యుకేషన్ గాని ఇతర డిపార్ట్మెంట్లు గాని చాలా అతలకుతలమైన పరిస్థితుల్లో ప్రస్తుతం దేవుడు కరుణించి మనకి ఆయురారోగ్యాలు ప్రసాదించినందుకు మా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి సెక్రటరీ గారైనటువంటి పురుషోత్తమ్ గారి ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఒలింపిక్ రన్ను చేయడానికి ఉద్దేశించాం. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మీడియా మిత్రులకు ఆల్ డిపార్ట్మెంట్స్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. థాంక్యూ. ఇవాళ ఎంతో శుభదినం అండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపద ఉన్నా మనకి ఆరోగ్యం లేకపోతే వేస్ట్. కాబట్టి ప్రతి దినచర్య బిజీ దినచర్యలో వాకింగో జాగింగో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కరోనా బారిన పడి కూడా మనం చాలామంది కూడా డాక్టర్స్ అడ్వైస్ చేయడమే ఇంది, రోజు వాకింగ్ అన్నా చేయండి ఒక అరగంట అని. ఆ సదుద్దేశంతో విశ్వశాంతి కోసం ఇవాళ ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి అక్కడ వరకు రన్నింగ్ చేయడం ఎంతో శుభదినమంది. అందులో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సంఘం కూడా పాల్గొనడం, మేయగారు మేడంతో కోఆపరేట్ అయ్యి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందండి. దీన్ని సక్సెస్ఫుల్గా చేసి అందరూ ఈరోజు ఒకరోజే మాత్రం కాకుండా ప్రతిరోజు కూడా మీ ఉన్న బిజీ షెడ్యూల్లో ఏదో ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని భద్రపరచుకుంటారని ఆశిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ శుక్రవారం కనిగిరిలో నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈసారి కనిగిరిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. కనిగిరి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజలపై ధరాభారాలను పెంచి వారి నడ్డి విరుస్తున్నారని టీడీపీ దళిత విభాగం రాష్ట్ర నాయకులు రాపూరు శ్రీనివాసరావు విమర్శించారు. కె అగ్రహారం ప్రాంతంలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గోళ్లమూడి వెంకటేశ్వర్లు, రాపూరి శ్రీను, కోడే నాగరాజు, మాదాసు చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి ప్రచారం చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, గోళ్లమూడి వెంకటేశ్వర్లు, మాదాసు చంద్ర, మహాలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, రాష్ట్ర ఎస్సీఎస్ఎల్ ఉపాధ్యక్షులు పసుమర్తి హగ్గయ్యరాజ్, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాళా నరసమ్మ, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి హజీ మున్నిసా, పార్లమెంట్ కార్యదర్శి కేసిన శేషమ్మ, మండవ లావణ్య, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, నగరం మహిళా అధ్యక్షురాలు పసుపులెట్టి సునీత తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పరిపాలన వచ్చాక ఎంత లాస్ అయ్యారు, పన్నులు పెంచారు, రోజంతా రోడ్లన్నీ పోసాడు, అన్ని చేశాడు, 2 ఏళ్ళు అయింది, ఏం చేశాడు జగన్ వచ్చి లేకుంటా రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాలి. సరేగా ఏంది పరిస్థితి, ఎస్సీ ఎస్టీ లోన్లు లేవు, పదహారు డివిజన్లో ఈరోజు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికంగా పనులు వేయటం,
अलगे करंट चार्जील विपरीत अडवांस पेर तो रोजना चार्जील जी अलागे स्वतंत्र तरह यह विधा चतपन वैसे परस्थित दाखला अलागे मंच नीट कुला रोजना पनल जरूत आरटीसी चार्जील जरूत एससी एसटी बीसी मैनारटी गोड़ लोन परस्थ गिरीजन यानी एससी एसटी मैनारटी దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు అందుకు ఈ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది। దక్షిణాది పొగాకు మార్కెట్ ముగింపు దశకు చేరుకుంటోంది। ఈ ప్రాంతంలోని మొత్తం 11 కేంద్రాల్లో 4 చోట్ల వేలం ముగిసింది। దక్షిణాదిలో పండిన పంటలో 85% పైగా అమ్మకాలు పూర్తి కాగా సగటున కిలోకి 171 రూపాయలకు పైగా ధర లభించింది। మిగిలిన 15% పంటను రానున్న పక్షం రోజుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పలు కేంద్రాల్లో గోడౌన్ నిండిపోవడంతో రోజువారీ వేళ్ల సంఖ్య కొద్దిగా తగ్గుతూ వస్తోంది। ఏమైనా వచ్చే నెల 15 నాటికి మొత్తం దక్షిణాదిలో ఈ సీజన్ పొగాకు వేలం ప్రక్రియ పూర్తికి బోర్డు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు। దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో 80.72 మిలియన్ కిలోలను 2021-22 సీజన్లో పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది। దాదాపు 73.06 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారు। మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా సజావుగా కొనసాగడంతో వేగంగానే ప్రక్రియ నడుస్తుంది। ఇలా ఇప్పటివరకు 62.50 మిలియన్ల కిలోలు కొనుగోలు జరగగా ఇంచుమించు కిలోకి 171.20 మేర సగటు ధర లభించింది। తక్కువ రకానికి అనూహ్యంగా గిరాకీ గతంలో ధరలు సరళ్యక అసలు కొనుగోలు సరిగ్గా ఉండని బ్రౌన్ పచ్చ అలాగే మీడియం లో నాణ్యత తక్కువ ఉండే గ్రేడ్లకు ఈ ఏడాది అనూహ్యంగా మేలు రకంతో పోటీ పడే స్థాయిలో ధరలు లభించడంతో వేగంగా వేలం సాగింది। ఈ నేపథ్యంలో కనిగిరి డిసిపల్లి కలిగిరి కేంద్రాల్లో 10 రోజుల క్రితమే కొనుగోళ్లు ముగిసాయి। బుధవారంతో పొదిలి కేంద్రంలోను పూర్తయింది। పొదిలిలో 80 రోజుల్లో 6.75 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు జరగగా సగటున కిలోకి 167.26 ధర లభించింది। అక్కడ గత సీజన్ కన్నా సగటు ధర కిలోకి 30కి పైగా లభించినట్లు సమాచారం। ఇదిలా ఉండగా మరో 7 వేలం కేంద్రాల పరిధిలో ఇంకా 11 మిలియన్ కిలోల వరకు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది। వాస్తవానికి ప్రస్తుత మార్కెట్ పోకడ ప్రకారం అయితే ఇంకో 10 రోజుల్లోనే వేలం పూర్తి కావాల్సి ఉంది। అయితే కొంతమంది ఎగుమతిదారులు భారీగా వేలం కేంద్రాల నుంచి వేలను తీసుకెళ్ళలేకపోతున్నారు। ఆయా కేంద్రాల్లోని గోడౌన్లు నిండిపోతున్నాయి। దీంతో రోజువారీ వేలానికి అనుమతించే వేలను బోర్డు అధికారులు తగ్గిస్తున్నారు। అలాగే కొన్ని చోట్ల వేలం కూడా వారంలో రెండేసి రోజులు నిలుపుదల చేస్తున్నారు। ఒంగోలు ఒకటి కేంద్రంలో ప్రస్తుతం 2 రోజులుగా అలా వేలం నిలిచిపోయింది। దీంతో వచ్చే నెల 15 నాటికి వేలం ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు। నగరంలోని మారుతి నగర్ సాయిబాబా నగర్ రెవెన్యూ కాలనీ ఎస్టీ కాలనీలలో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటించారు। కార్పొరేటర్ గోపాలరెడ్డి పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు। మారుతి నగర్లో పైపులు లీకేజీ సమస్య కమిషనర్ దృష్టికి వచ్చింది। ఎస్టీ కాలనీ సాయిబాబా నగర్లో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కమిషనర్కు స్థానికులు తెలిపారు। కార్యక్రమంలో ఎంఈ సుందరరామిరెడ్డి కార్పొరేటర్ వెన్నపూస కుమారి వైసీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి కోటిరెడ్డి కృష్ణారెడ్డి చెంచురెడ్డి తిరుమల శెట్టి సుబ్బారావు వెంకట అంకయ్య పాల్గొన్నారు। సైడ్ కాలవాలి లోపల మొత్తం నీళ్ళు మన సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీళ్ళు రానున్న సీజన్ కు పొగాకు బారెన్లు ల్యాండ్ లీజులు పెంచే ఆలోచన లేదని పొగాకు బోర్డ్ ఆర్ఎం వేణుగోపాల్ తెలిపారు। ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉందని తెలిపారు। ప్రపంచ మార్కెట్లో ఈ ఏడాది సాగు తగ్గినందువలన మన దగ్గర పొగాకుకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు।
రానున్న సీజన్ లో ఈ ఏడాది మార్కెట్ ఉంటుందని ఊహించలేమని తెలిపారు. కనుక ముందే ఊహించుకొని రానున్న సీజన్ లో కౌలు బారన్ రీజులు పెంచే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఊహించుకొని లీజులు పెంచే ఆలోచన చేయవద్దని సూచించారు. నాణ్యమైన పొగాకు పంట పండించేందుకు పచ్చి రొట్ట ఎరువులు వాడాలని తెలిపారు. పొగాకు బోర్డు వద్ద గాని సిటిఆర్ఐ వద్ద గాని విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. పొగాకు బోర్డు నిర్దేశించిన పంట మాత్రమే సాగు చేయాలని సూచించారు. రెండిట్లో కలిపి 171 రూపాయలు వచ్చింది యావరేజీ. లాస్ట్ ఇయర్ 141, దాదాపు 30 రూపాయలు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ 141, ఈ సంవత్సరం 171 యావరేజ్ వచ్చింది. తర్వాత దీనికి గాను బ్లాక్ సాయిల్ 170 రూపాయలు, లైట్ సాయిల్ వచ్చేసరికి 173 ఉంది. లైట్ సాయిల్ వచ్చి ఒక 2.5 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. తర్వాత టోటల్కి వచ్చేసి 171.30 ఉంది. తర్వాత మనం ఏం చెబుతున్నాం, రైతులకి ఈ ప్రైసు, ఈ 171 ఉంది, లాస్ట్ ఇయర్ 141 అంటే 30 రూపాయల ప్రైస్ ఉంది కదా, ఇది దృష్టి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఎకరాలు పెంచుకోవటం, తర్వాత ఎకరాలకి కౌలు ఎక్కువ ఇచ్చుకోవటం. కౌలు ఇప్పుడు 15,000 అనుకోండి, దాన్ని 20,000-30,000 పెంచుకోవడం లైట్ సైల్ బ్లాక్ సైల్. నెంబర్ టూ ఏంటంటే, మనకి ఈ సంవత్సరం మార్కెట్ బాగుందని చెప్పి దయచేసి ఏ రైతు కూడా నెక్స్ట్ ఇయర్ ఎకరాలు పెంచుకోవటం కానీ తర్వాత ఎకరా కౌలు పెంచుకోవడం కానీ బ్యాన్ని కౌలు పెంచుకోవడం చేయకూడదు. ఎందుకంటే రేపు మన మార్కెట్ ఈ మార్కెట్ ఉంటుందా లేదనేది మనం చెప్పలేం. పొగాకు ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్పులను బట్టి మార్కెట్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇండియా మార్కెటే కాదు, అన్ని దేశాల్లో కూడా వచ్చే ప్రొడక్షను, తర్వాత ఈ గ్రేడ్ వైజ్ ప్రొడక్షన్ ఏంటంటే దాన్ని డిపెండ్ అను ప్రపంచ మార్కెట్ అనమాట. కాబట్టి మనం తొందరపడి రైతులు మనకు పొగాకే వేయాలి, ఎక్కువ వేయాలి, సంవత్సరం వేయాలి, కౌలు ఎక్కువ తీసుకోవాలనే కాన్సెప్ట్ మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. నెంబర్ టూ, ఈ సంవత్సరం లో గ్రేడ్ కూడా రేట్ వచ్చిందని చెప్పి బ్రైట్కి లో గ్రేడ్ తేడా లేదని చెప్పి ఎవరు కూడా మనకి నాణ్యతను పెంచే పొటాష్ ఎరువు వేయకుండా ఉండనేది దయచేసి. దర్శి గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద లబ్ధిదారులకు 32 ట్రాక్టర్లను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎడమకంటి వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద 3,200 మంది ట్రాక్టర్లు రైతులకి ఇప్పించి దానిలో మొదటి ఫేజ్లో మన దర్శికి దర్శి నియోజకవర్గానికి 32 ట్రాక్టర్లు ఇవాళ మొదటి విడతలు మనం ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. రైతులందరికీ కూడా మన ప్రభుత్వం చూస్తే ఎంత మేలు జరిగింది. మొట్టమొదటిగా ఆయన వచ్చి రాగానే రైతు భరోసా కేంద్రాలు మొదలుపెట్టి రైతులకు కావాల్సినటువంటి విజ్ఞానతని, కావాల్సినటువంటి వాళ్ళకి పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళ గ్రామంలోనే అందుబాటులో ఉన్నట్టుగా చేశాం. రైతు అనేవాడు ఎప్పుడూ పాత పదాలు కాకుండా కొత్త పదాలు అవలంబించి దిగుబడి ఎక్కువ పెరగడము, తక్కువ ఖర్చుతో ఆదాయం ఎక్కువ పెంచడం కోసంగా ఫామ్ మెకనైజేషన్ చెప్పి ఎన్నో యాంత్రికతను తీసుకొచ్చి ఎన్నో యంత్ర పనిముట్లు కూడా రైతులకు మనం అందజేశాం. మరి అవే కాకుండా ఇవాళ ట్రాక్టర్లు కూడా అందజేస్తున్నాం. నిన్ననే చూస్తే మనం ఏ పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు చూస్తే 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పంట బీమా అనేది ఇచ్చేవాళ్ళు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంట ఎప్పుడైనా నష్టం జరిగితే ఆ అదే సీజన్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మొన్న కందికి కానీ మిర్చికి కానీ దాదాపు దర్శి నియోజకవర్గంలో 86 కోట్లు రైతు సోదరుల ఖాతాల్లో వేయడం కూడా జరిగింది. అద్దంకి బద్రుల ఆశ్రమ పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. బదిర మానసిక విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కల్పించినట్లు చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు పూనూరి ఆరోగ్యం తెలిపారు. విద్యా సంవత్సరం నుండి తీవ్ర మానసిక వైకల్యం గల చిన్నారులకు ఇంటి వద్దనే శిక్షణా సిబ్బందిచే శిక్షణ ఇప్పించబడునని తెలిపారు. ప్రవేశానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా అర్హులేనని పేర్కొన్నారు. చైతన్య బదులు పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. 1 నుండి 10 క్లాస్ దాకా చదువుకోవచ్చు. వీళ్ళకి ఎలాంటి ఫీజు చెల్లించే పని లేదు. రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ చేరవచ్చు.
ఎలాంటి ఫీజు చెల్లించే పని లేదు. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుచున్నాను. అద్దంకి మేదరమెట్ల జాతీయ రహదారిపై బలరామకృష్ణపురం జంక్షన్ వద్ద ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో బల్లికురవ మండలం విప్పలపాలెం గ్రామానికి చెందిన జి ఆంతోని ప్రమాదం బారిన పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో జగనన్న పాల విలువ కార్యక్రమం గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పశుపోషకులను డైరీ ద్వారా అభివృద్ధి చేయట కొరకు లోన్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పశుపోషకులు వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీఎం కృపమ్మ, రూట్ ఇన్ఛార్జ్ సంజీవ కుమార్, పశు వైద్యాధికారి ఎంపీటీసీ శారద, సర్పంచ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన ఎంపీటీసీ శారద గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఏఓ గారికి, సింగారెడ్డి కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, మాజీ కోర్సన్ మెంబర్ జయమోహన్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన అక్క చెల్లెములందరికీ, మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముందుగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ గవర్నమెంట్ జగన్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మరి జగన్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టి మరి మహిళా తల్లులందరికీ కూడా ప్రతి దాంతో భాగస్వామ్యం చేసి మరి పదవులు కానీ మరి అన్నీ మీకు సహకారం చేసేదానికైనా మరి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర కొమరోలు మండలంలోని తాటిచర్ల మోటు గ్రామంలోని ఆవిరామయ్య యోగిమఠం సమీపంలో మంగళవారం రాత్రి నుంచి ఎలుగుబంటి సంచరిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులు చెందుతున్నారు. కొందరు స్వయంగా ఎలుగుబంటిని చూసి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మఠం గదుల్లో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటున్నారు. సమాచారాన్ని ఫోన్ల ద్వారా తాటిచర్ల గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. త్రిపురాంతకం మండలం ఒడ్డుపాలెంలో జలజీవన్ పథకాన్ని మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముండ్లమూరి పిచ్చయ్య, ముడివేముల ఎంపీటీసీ సాయిపినేని సుబ్బారావు, మాజీ సర్పంచ్ మన్నువ వెంకటేశ్వర్లు, పల్లె దేవ ప్రసన్నకుమార్, మన్నువ గోపి, ధర్మరాజుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెదచెర్లోపల్లి మండలం విజయనగర్ కాలనీలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం జరిగింది. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, రేషన్ కార్డులు అంశాలపై సమస్యలను కాలనీ వాసులు నాయకులకు తెలిపారు. పెద్ద ఎత్తున ఇక్కడ కిడ్నీ సమస్యలు, మోకాలు నొప్పులు, అలాగే అన్ని షుగర్ వ్యాధులు, అన్ని వ్యాధులు కారణం ఈ వాటర్. దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి పీసీపల్లి మండలం కాలనీలకు సాగనీళ్ళు రోజు మార్చి రోజున పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన మేము ఇక్కడ వచ్చి అడిగినప్పుడు 2 రోజులు రావడం, తర్వాత 15 రోజులకు 20 రోజులు కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ వాటర్ తాగిన వల్ల పెద్ద ఎత్తున కలుషితమయ్యి ఈరోజు వ్యాధి ఎత్తున పడి పెద్ద ఎత్తున ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు. కనీసం చూపించడానికి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందికరంగా కనీసం ఇంటి మార్చి ఇంటిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి కూడా మా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. నా పేరు గుట్టగాని ఏసయ్య. ఈ నీళ్ళు తాగి కాలు నొప్పులు, 10 సంవత్సరాల నుండి షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్లు, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ నీళ్ళు ప్రాబ్లం ఫస్ట్ ముందు మొట్టమొదటిసారిగా నీళ్ళు ప్రాబ్లం వల్ల ఈ వ్యాధులు, ఈ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ బాధపడుతున్నాం. మా ఆడళ్ళు కూడా 4 ఏళ్ళు కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ చేస్తూ ఆమె కూడా చనిపోయింది. కొడుకు 40 ఏళ్ళ అబ్బాయి భాస్కర్, అతనికి గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ వీటితో అతను బాధపడి 1 సంవత్సరం అవుతుంది. అబ్బాయి కూడా చనిపోయింది. మా పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు కరంగా ఉన్నాం. ఈ విషయాలు మీ దృష్టికి తెస్తున్నాం కాబట్టి మీరు దాన్ని ఆలోచించి ఏదైనా మాకు నీటి సరఫరా చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బంది పెడతా
ఆయన కుటుంబంలో ఆయన భార్యను కోల్పోయిండు, అట్నే కొడుకును కోల్పోయిండు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటం లేదు. ఈ రకంగా ఈ పీసీపల్లి మండలంలో ఎస్సీ కాలనీలో చాలా పిల్లలు పెద్ద సమస్య, కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటారు, ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. ఈ పార్టీ కూడా ఏమాత్రం కూడా గవర్నమెంట్ ఏమాత్రం స్పందన అనేది లేదు. సాగర్ నీరు గత 5 సంవత్సరాల్లో సిపిఎం పార్టీగా మేము చేసిన కార్యక్రమంలో వాళ్ళు స్పందించి అప్పుడు వారానికి వస్తారని నిలుస్తుంది. ఇప్పుడు అసలు ఆ స్కీమ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. పెరిగిన నూలు సిల్క్ ధరల కారణంగా చేనేత కార్మికులు పనులు లేక పూట గడవక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ, ఆ రంగానికి ఉన్న ప్రాధాన్యతను అంతరించిపోకుండా చూడాలంటూ మండల పరిధిలోని ఈపురుపాలెంకు చెందిన చేనేత కార్మికుడు మునగపాటి నాగరాజు భార్య పద్మ, కుమార్తె హేమలతతో కలిసి ఎంతో శ్రమించి అద్భుతమైన మినీ మగ్గాన్ని తయారు చేశారు. 16 అంగుళాల ఎత్తు, 16 అంగుళాల వెడల్పు, 14 అంగుళాల పొడవు గల ఈ మినీ మగ్గం తయారు చేసేందుకు సుమారు 4 రోజులు పట్టిందని నాగరాజు తెలిపారు. వెలిగొండ్ల మండలం గుడిపాటిపల్లి మోడల్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ కటికల రిప్కా పరిశీలించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా గ్రీన్ అంబాసిడర్ల ద్వారా పనిచేస్తున్నామని తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు కటికల వెంకటరత్నం, ఎంపీటీసీ నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ పద్మ, వార్డు సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోజు చేసి అవసరం కుంచి దొరుకుద్దా ఊర్చేది, అది ఆపేసేది ఇక్కడ దొరుకుద్దా, కర్ర అవసరం లేదుగా. బస్ స్టాండ్ సెంటర్లలో ముందు గుడి దగ్గర, గుళ్ళు దగ్గర, కడిగిండపల్లి గుడిపాటిపల్లి గుడి దగ్గర, బ్యాంక్ దగ్గర కష్టమని పేరు కాదు చెప్తే ఏమని పేరు ఇప్పుడు. మెప్మా గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిగిరి కాశీరెడ్డి ఎస్టీ కాలనీలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరంలో నగర పంచాయతీ పరిధిలో డ్రాపౌట్స్ ఎవరూ ఉండకూడదని పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. 5 ఏళ్లు దాటిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. బాల కార్మిక నిర్మూలన, వివాహ నమోదు చట్టాల గురించి కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ వివరించారు. మెప్మా సీఎంఎం రఘు, గుడ్ హెల్ప్ డైరెక్టర్ రమేష్ బాబు, వాలంటీర్ నవకుమార్, మెప్మా సిఓ సురత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. పెట్టారు త్వరలో మా చట్టాన్ని మార్చి ఇంకా వయసు పెంచి కొత్త చట్టాన్ని పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చట్టం కూడా వస్తుంది కాబట్టి బాల్య వివాహాలు జరగకుండా బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే అందరూ చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించి ఎక్కడ బాల్యాలు జరిగితే వెంటనే దగ్గరున్న అధికారులు తెలియజేస్తే ఆ వివాహాన్ని ఆపి మరి అందరికీ అండగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి అందరి పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి కాదు కోరుకున్నా అందగా అలా. కానీ మరి తాత్కాలికంగా 4-5 ఏళ్ళు వాళ్ళ కష్టం వల్ల మన జీవితం గడిపితే మరి వారి జీతం అంతా మన జీతం అంతా కూడా వృధాయ భరిస్తుండదు. అంత కాకుండా తప్పకుండా మీరు పిల్లలందరినీ కూడా మళ్ళీ మేము స్కూలు ఓపెన్ అయినప్పుడు మళ్ళీ వస్తాను. అందరి పిల్లలు ఎక్కడ కూడా బడికి పంపాలి కానీ బయట పంపకూడదు కాబట్టి మేము అందరూ కూడా బడికి పంపించి కోరుతున్నాం. అలాగే మరి ప్రతి ఏ ప్రభుత్వమైనా కానీ చదువు కోసం, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చదువు ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడే ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ప్రధానమంత్రి గారి అందరూ కూడా మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా విద్య కోసం ఎంతో సమయం కేటాయించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకోవాలి పిల్లల్లో చెప్పేసి పనిచేస్తున్నందుకు మనం అభినందించాలి. మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి మొట్టమొదట చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటే చదువు బాగా వస్తుంది అని చెప్పేసి మంచి తలంతో మన ముఖ్యమంత్రి మరి గోరుగుంత కార్యక్రమం పెట్టారు. మరి గోరుగుంత కార్యక్రమంలో వేడివేడిగా వంట చేసి మరి ఐటమ్స్ కూడా మరి ఎక్కడ కూడా మన ఇంట్లో లేని విధంగా కూడా
కనిగిరి కాశీరెడ్డి కాలనీలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కత్తి తిరుపతమ్మ వివరాలను నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ దృష్టికి తీసుకువెళ్లగా 108 అంబులెన్స్ వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను అబ్దుల్ గఫార్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీసీసీ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ రమేష్ బాబు, మెప్మా సీఎన్ఎం రఘు, వాలంటీర్ నవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు కింద పడి ఒకరు మృతి చెందిన సంఘటన స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో కంభం గిద్దలూరు రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన సమాచారం మేరకు బేస్తవారపేటకు చెందిన గుమ్మళ్ల నారాయణ మద్యం బాటిల్ కొనుగోలు చేసి రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా కడప నుంచి మార్కాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకుంది. వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో ముఖం చిత్రమైంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నిత్య జీవన విధానంలో వ్యాయామం భాగం కావాలని పిలుపునిచ్చిన మేయర్ గంగాడ సుజాత, ఒలింపిక్ రన్ను ప్రారంభించిన మేయర్. రేపు కనిగిరిలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ దినేష్ కుమార్. ముగింపు దశకు చేరుకున్న దక్షిణాది పొగాకు మార్కెట్, 11 కేంద్రాల్లో ముగిసిన వేలం పంటలో 85% పైగా అమ్మకాలు పూర్తి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.